సంవత్సరాలలో అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు వ్యాపారం చేసుకున్నాడా? అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు కనీసం అంటే బికారైతే కాదు కదా, అనిల్ కుమార్ యాదవ్ కూడా 70-80 కోట్లు ఆస్తున్నప్పుడు నా ఖర్చులకు కూడా ఉంటుంది కదా. ఒకటి దాబర్ మడుగులు 5 ఎకరాలు వాళ్ళు బామ్మార్తి పేరు మీద కొన్నాడు, ఇక్కడ కూడా తప్పుడు మాట. 5 ఎకరాలు కాదు నాయన, 4 కోట్లతో 2.5 ఎకర వర్త్ 2 క్రోర్స్. నేను కొన్నప్పుడైతే ఇంకా తక్కువే, ఈరోజు పెరుగుండొచ్చు. అంటే ఈరోజు నువ్వు చెప్పిన 1000 కోట్లలో నువ్వు తేల్చిన ఆస్తులు ఎంత? హార్డ్లీ నాట్ మోర్ దెన్ ఈడ్స్ దాన్ని నువ్వు ఎంత వేసినా 10 కోట్లు కూడా కాదు. దీనికి సంబంధం ఇంకోటి చెప్తా, అనిల్ కుమార్ యాదవ్ కొన్నాయే చెప్పావు కానీ అమ్మినే చెప్పలేదా? అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో రాకముందు అమ్మిని పక్కన పెడదాం. రాజకీయం అంటే నేను 12 నుంచి 10 నుంచి 14 దాకా 14 పక్కన పెడదాం. నేను మంత్రి అయిన తర్వాత చూసుకోండి అబ్బా, బాగా జూమ్ చేసి నేను మంత్రి అయిన 5 నెలలకి 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూతో నేను అమ్మా ఒక సైట్ని. ఏంది, నేను మంత్రి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యూవే 2.25 కోట్లు అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? కనీసం 3 టైమ్స్ ఉంటుందా? అంటే ఒక 5-6 కోట్లు ఉంటుందా? అంటే 5-6 కోట్లు నేను అమ్మిన ఆస్తి నేను ఎక్కడ కొనుక్కోనా? నేను ఎక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నా? ఎవరన్నా చేసుకుంటే నా ఖర్చులకి నేను పెట్టుకున్నా? అంటే నేను నువ్వు చెప్పిన మొత్తం అలిగేషన్ 1000 కోట్లు అన్నావు. 1000 కోట్ల నుంచి ఈరోజు లాస్ట్కి చిట్ట చివరన తేలింది కొండందు వేలిక. దీంట్లో సంబంధించి నాకు అప్పులు ఉండవా? ఎస్, దీన్ని కూడా ప్రమాణం చేస్తాను. నేను దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాను. నేను అమ్మిన ఆస్తి ఉంది, నేను మంత్రి అయిన తర్వాత దాదాపు 2.25 కోట్ల సంబంధించి రిజిస్టర్డ్ వాల్యూ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా, ఇది కనిపించలేదా? ఇది నేను నాకు 5-6 కోట్లు నేను ఆస్తి అమ్మినప్పుడు ఏడో దగ్గర కొనుక్కుంటాను కదా, నా ఊళ్ళో కొనుక్కుంటా, ఇంకో దగ్గర కొనుక్కుంటా. అంటే అది కూడా మేము కొనుక్కోమా? అంటే మేము ఇదే నేను చెప్పాను కదా, ఎస్ నేను కొంత నేను ఎక్కడ నేను అమ్మాను నా ఆస్తులు ఎలక్షన్ మంత్రి అయిన తర్వాత అమ్మాను. ఆక్చువల్లీ ఇంకొంత ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, కొంత పొలం కొనుక్కున్నాను, నేను పొంగుట్టిన పొలంలో కొంత కొనుక్కున్నాను, నేను అమ్మిన పొలంలోంచి. దాని గురించి ఎందుకు చెప్పు? నేను రాను వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రమాణం చేయమన్నాడు కదా. ఈరోజు నేను చెప్పే గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చిన అలిగేషన్స్లోనే, అతను ఇచ్చిన అలిగేషన్స్లోనే మీరు అన్నారు కదా 1000 అని. నా తండ్రి ఇచ్చిన ఆస్తిలో ఈ రోజుటికి నువ్వు ఇచ్చిన ఆస్తులు విలువ నేను పోగొట్టుకున్నా. ఈరోజు నేను చెప్పిన ఏది కూడా నేను పోగొట్టుకున్నా, మీ నన్ను కూడా ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళితే నా తండ్రి పేరు మీద, నా పేరు మీద, మా అమ్మ పేరు మీద ఉన్న ఇస్కాన్ సెట్ ఎన్నెన్ని ఎకరాలు అమ్మినది మీరు రిజిస్టర్ ఆఫీస్లో తీసుకోవచ్చు. 3.5 ఎకర చౌడుగుంట్లో ఉన్నది నా తండ్రి పేరు మీద ఉన్నది నేను అమ్మా. టెక్కామెట్లో ఉన్న సైటు నాకు వారసత్వంగా వచ్చిన సైటు నేను అమ్మా. నా కుటుంబం కానీ ఎత్తుకోవచ్చు, సైటు కూడా చూసుకోవచ్చు, ఎవరెవరు సంతకాలు పెట్టాము. ఇరగాళమ్మ గుడి దగ్గర ఉన్న సైటు మా కుటుంబంలో నుంచి నాకు వచ్చిన సైటు. కావాలంటే దీంట్లో నేను అమ్మింది ఏదైనా కూడా దీంట్లో నేను చెప్పిన వాల్యుయేషన్ మీరు ఎక్కడికైనా వెళ్ళి కనుక్కోండి, ఇది 1 రూపాయి అయినా తక్కువ ఉంటుందని. 100 కోట్ల పైగా ఈ రోజున ఆస్తులు నేను అమ్మిన్నా, దీంట్లో 1 రూపాయి అయినా తక్కువ ఉందా? ఈ రోజు నువ్వు ఇచ్చిన ఆస్తుల్లో ఎస్ దంతోలు గ్రామంలో ఉన్న భూమి 27 ఎకరాల భూమి, దామరమడుగులో 2.5 ఎకర భూమి 8-9 కోట్లు 10 కోట్లు, ఇంకేదన్నా ఉన్న ఆడపడిన కూడా ఎంత? ఇంకోటి నాకు చెన్నైలో 50 కోట్లు, చెన్నై కాదు ఈ జిల్లా దాటి, నెల్లూరు జిల్లా దాటి నాకు ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సెంటు భూమి కూడా లేదు. నువ్వు ఇచ్చిన వాటిలన్నింటి మీద, ఈరోజు నేను ఇచ్చిన వివరణ మీద నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమని. చిత్తశుద్ధి ఉన్నవాడు, నిజాయితీగా ఉన్నవాడిని, ధైర్యం ఉన్నవాడిని 2016లో నా మీద ఒక నింద వేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశా, నిజాయితీ ఉన్నాడు కాబట్టి 2019లో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, మళ్ళీ నిజాయితీతో ప్రమాణం చేస్తారు. రేపు ఇదే నా నియోజకవర్గంలో ఉన్న నాకు కంచు కోటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటైన వెంకటేశ్వరంలోకి సంబంధించి ఆ వెంకటేశ్వరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే రేపు 10 గంటలకి నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద, ఈ రోజు నేను ప్రెస్లో మాట్లాడిన ప్రతి అక్షరం మీద కూడా రేపు నేను 10 గంటలకు ప్రమాణం చేసేదానికి నేను సిద్ధం. నువ్వు వచ్చినా, నువ్వు రాకపోయినా, నీ మనుషులు వచ్చినా నీకు రాకపోయినా, నీ ఒంట్లో దమ్మున్నా, నీ ఒంట్లో చావ లేకపోయినా, నాకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది. ఈ అలిగేషన్స్ అన్నింటికి కూడా
ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ నలుమూలలో ఉన్న నలుగురు అనిల్ కుమార్ యాదవ్ మీద రకరకాల కారణాల రకరకాల దందాలు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా నమ్మినోడి నమ్ముతాడు నమ్మనోడు నమ్ముడు ఆ వెంకటేశ్వర స్వామి నేను చెప్పింది నిజమైతే 2024లో నన్ను గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మంత్రిని చేస్తాడు. నేను నమ్మే వెంకటేశ్వర స్వామికి మా కుటుంబానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి మా దేవ మా దైవమే. రేపు 10 గంటలకు ప్రమాణం చేస్తా. ఈరోజు మీకు కూడా ఒకటి చెప్తా ఉన్నా అయ్యా లోకేష్, 2014 నుంచి 2019 దాకా మేము ఎక్కడా అవినీతి చేయలేదు, ఎక్కడా 1 రూపాయి తీసుకోలేదు, మేము ఎక్కడా కూడా ఏమీ చేయలేదు. మేము మా ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయం చేశాము. ఆ ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే మాకు బంగారు గని పడింది. ఆ బంగారు గనిలోంచే బంగారం తీసి మేము రాజకీయం చేశాము. మేము ఎక్కడా చేయలేదని నువ్వు నేను వెంకటేశ్వర హౌన్సుల పాదయాత్రలో ఎక్కడన్నా చిన్న దేవాలయం ఉన్నా కూడా ప్రమాణం చేయి. నువ్వు నిజా నీలో నిజాయితీ ఉంటే నువ్వు లోకేష్ కాదు, నువ్వు పులికేశి కాదు, ఎర్రి పుష్పం కాదు, నేను లోకేష్ అంటే ప్రమాణం చేయమని అడుగుతా ఉన్నా. ప్రమాణం చేసే ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీ విజ్ఞతకు వదిలేస్తా అట్టని చెప్పి మీరు చేయరని నేనేం చేయను కదా. రేపు 10 గంటలకు చేసి తీరుతున్నా. రేపు అయ్యా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాగానే శాసనసభలో స్పీకర్ సాక్షిగా నిండు శాసనసభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేవుడి మీద ప్రమాణం చేస్తారు, భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు, మంత్రులు ప్రమాణం చేస్తారు. మీరు చేసే దోపిడీలు మంత్రులు ఎమ్మెల్యేలంతా దోపిడీలే కదా, దానికి ప్రమాణాలు ఏం లాభం? అందుకని లోకేష్ బాబు చాలా స్పష్టంగా అనిల్ కుమార్ యాదవ్ అండ్ ఆయన బినామీలు లేటెస్ట్గా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత కొన్నారో ఎన్ని 100 కోట్ల ప్రాపర్టీ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు. నువ్వు ప్రమాణం చేస్తే అది మాయమైపోద్దా? నువ్వు నిజాయితీపరుడు అయిపోతావా? అక్కడ ముతుకూరులో సర్వేపల్లిలో మంత్రి పాపాల చిట్టా అవినీతి చిట్టా బయట పెట్టాడు. ఇక్కడ నెల్లూరులో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టా బయట పెట్టాడు. మీకు నిజాయితీ ఉంటే సిబిఐ ఎన్క్వైరీ కోరండి. సిబిఐ విచారణ జరగాలంటే 2 మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నా కోరాలా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పరిధిలో ఉన్న కరప్షన్ మీద ఆర్ క్రిమినల్ ఇది మీద, లేదా జ్యుడిషియరీ ఆర్డర్ చేయాలా. అందుకని రాష్ట్రం అధికారంలో మీరే ఉండరు, ఒక మంత్రి ఒక మాజీ మంత్రి ఇద్దరు పోయి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించండి, కేంద్రానికి లెటర్ రాయండి, సిబిఐ ఎన్క్వైరీ చేయించుకోండి, ఉత్తమ పురుషుల్లాగా బయట రండి. అందుకని ప్రమాణాలు చేస్తూ చేసి చేసి అయిపోయినాయి అయ్యా ప్రమాణాలు. ప్రమాణాలు చేసిన వాళ్ళే కదా కరప్షన్ పెరిగిపోయిందా, ఓట్లు వేసిన వాళ్ళు ఏముంది పాపం అమాయకులు. అందుకని మీ సిట్లు మీకోసం పనిచేస్తాయి, సిట్ వల్ల ఉపయోగంలే. సిబిఐ ఎన్క్వైరీ చేయించుకోండి. ఇప్పుడు మీరేం చెప్పినారు, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు బాబు గారు 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఇదే కదా మీరు కూసిందా? మీ జగన్మోహన్ రెడ్డి కూసింది 8 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. ఏమైపోయింది? మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 2 నెలలైంది, 8 లక్షలు బయటికి తీశారా? కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండానే వాళ్ళ నాయన ముఖ్యమంత్రికి ఉంటేనే 43,000 కోట్లు సాక్ష్యాధారాలతో సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కోర్టుకి. 43,000 కోట్లు ఎప్పుడు? 2007, 2008 ఇప్పటికీ ఎంత అయిపోయింది? దాన్ని ఎన్ని ఇంతలు ఆస్తి అయిపోయింది? ఆ ఒక్క 43,000 కోట్లే 2-3 లక్షల కోట్లు అయిపోయింది ఆ రోజున్న వాల్యూ, ఈ రోజున్న వాల్యూ. దానికి సమాధానం చెప్పుకోండి. మీరంతా మీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరు నీతివంతులైతే ఎందుకు రాష్ట్రం ఇట్లా అధోగతి పాలు చెల్లింది? అవినీతిమయం, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడి, హత్యలు, మానభంగాలు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించింది ఎవరు? మీ నాయకుడు మీరు. అందుకని లోకేష్ బాబు చెప్పాడు, మీరు దాన్ని నిరూపించుకోండి. లేదా మా మీద 8 లక్షల కోట్లు చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి, అది నిరూపించండి. దమ్ముంటే నిరూపించండి. మీకు మీరు నిజాయితీ పరులు అంటే మీ సిబిఐ ఎన్క్వైరీ అడిగి క్లీన్ చిట్ తీసుకోండి. మీకు సిబిఐ మీద కూడా నమ్మకం లేదు, 43,000 కోట్లు సిబిఐ రిపోర్ట్ ఇస్తేనే మీకు నమ్మకం లేదు సిబిఐ మీద. కానీ లోకేష్ బాబు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చాడు. ముతుకూరులో మంత్రి చిట్ట అయిపోయాడు, ఆయన నోరు బారేసుకున్నాడు. కోర్టు దొంగ అంటే ఆయన గోధన్ రెడ్డి, ఆయన కోర్టు థెఫ్ట్ అని కొడితే గూగుల్లో చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్, గోవర్ధన్ రెడ్డి
కోర్టు దొంగతనం అన్నీ వస్తాయి, గూగుల్లో వస్తాయి. కానీ మీ ఇద్దరు కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి తిరిగిపోయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ చేసి సిబిఐ ఎన్క్వైరీ చేయించుకొని మీరు నీతివంతులన్నీ బయట రండి.